కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ ఇష్టానుసారంగా వివరించుకుంటూ విద్యను వాళ్ళకి స్పెషల్ క్లాసులు అనుకుంటూ చెప్పేసుకుంటూ అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థులను అధిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. పటాన్చర్లో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో అమ్మాయి సంధ్యాన అమ్మాయి ఈరోజు భవనంపై దూకి నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకోసమంటే శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో అమ్మాయికి ఫీజులు అంటూ అదేవిధంగా చదువు ఒత్తిడి చేస్తూ స్పెషల్ క్లాసులు అంటూ అమ్మాయి పైన కళాశాల యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తూ అమ్మాయిని అనేక ఇబ్బందులకు గురి చేసి అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం కార్పొరేట్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేసుకుంటూ విద్యార్థులకు నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అందువలన ఎస్ఎఫ్ఐగా మేము చేసేది ఏంటంటే వాళ్ళ అమ్మాయికి న్యాయం జరగాలి, అమ్మాయికి ఎస్సీఎస్గా 15 లక్షల రూపాయలు అమ్మాయికి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేస్తే ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి అదేవిధంగా వాళ్ళపై లాఠీ జారీ చేసి వాళ్ళకు అనేక ఇబ్బందులుగా క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళని జైలు పంపించే పరిస్థితి చేస్తూ ఉంది ప్రభుత్వం. అంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉందంటే తన ఇష్టానుసారంగా విద్యార్థులను ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసి కేసులు పెట్టి వాళ్ళను పెత్తనంగా వాళ్ళను బనాయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఎస్ఎఫ్ఐగా అమ్మాయికి న్యాయం జరిగే విధంగా మేము ఎస్ఎఫ్ఐగా పోరాడుతుంటే ప్రశ్నించేటువంటి గొంతులనే వాళ్ళు రోజు రోజుకు నొక్కివేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ఎస్ఎఫ్ఐ నాయకులపైనటువంటి కేసులను విరమించుకొని అమ్మాయికి న్యాయం చేయాలి, కుటుంబానికి వాళ్ళ తండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు కార్పొరేట్ విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి వాళ్ళు పాఠశాలలు కానీ స్కూళ్ళలో కానీ ఏ విధంగా అయినా సరే వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ ఈరోజు విద్యార్థులకు నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్టడీ సర్కిల్ల పేరుతో అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మేము ఎక్కువ టాపర్స్ రావాలి, విద్యార్థుల్లోని ఎక్కువ మార్కులు రావాలని చెప్పేసి స్పెషల్ క్లాసులు పెడుతున్నామని చెప్పేసి కళాశాలల యాజమాన్యం చెప్తూ ఉంది. కానీ ఏ విధంగా కూడా అమ్మాయిల పైన అమ్మాయి ఈరోజు నువ్వు బాగా చదువుతలేవు, చదువుతాలి, చదవాలని చెప్పేసి అమ్మాయి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు సూసైడ్ చేసుకున్నది అమ్మాయి. అంటే ఎందుకోసం వీళ్ళు కాలే కళాశాల ప్రిన్సిపాల్ యాజమాన్యం శ్రీ చైతన్య నారాయణ కళాశాల ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఫీజులు ఎక్కువ తీసుకోవడం కాకుండా వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఉదయం 4 గంటలకు లేచి వాళ్ళని చదివిస్తూ ఉన్నారు. అంటే చదివించండి, చదివించడం తప్పులేదు కానీ వాళ్ళకు విద్యతోటి వాళ్ళకు నానా ఇబ్బందులు చేస్తూ వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అనేక విద్యా సంస్థల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. దీనికి కారణం పోలీసు వ్యవస్థ కూడా అడిగితే ఈ విధంగా అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం అడిగితే కూడా అక్రమంగా వాళ్ళని కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి వాళ్ళకి జైలు పంపించే విధంగా పోలీసు వ్యవస్థ చేస్తూ ఉంది. అంటే విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఈరోజు పోలీసు వ్యవస్థ చూస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పైన మొండి వైఖరి వ్యవహరిస్తూ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం ఏ విధంగా కూడా వాళ్ళని పట్టించుకోలేకపోతున్నారు. నిన్నటి మొన్న మనం చూస్తున్న ఇంటర్ బోర్డులో 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అంటే విద్యార్థుల పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు విద్యార్థులను రోజు రోజుకు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రయత్నిస్తుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీ చైతన్య నారాయణ కళాశాలను వెంటనే ఈ కళాశాలను ఉన్నటువంటి పర్మిషన్ను రద్దు చేసి కళాశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్.